ఈరోజు మీరు ఒక విషయం చెప్పండి, 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో రాష్ట్రం చాలా నష్టపోయింది. నాడు వ్యవసాయంలో బెస్ట్ గా ఉండేవాడం, ఈరోజు వ్యవసాయంలో అక్వాలో కూడా ఫస్ట్ ఉండేవాడం, పెట్టుబడిలో ఫస్ట్ ఉండేవాడం, ఉద్యోగ కల్పనలో బెస్ట్ గా ఉండేవాడం, ఏపీ ఆరోగ్య సూచికలో విద్యా ప్రమాణాల్లో నెంబర్ 1 గా ఉండేవాడం, రోడ్లు అద్దం లాంటి రోడ్లు ఉండేటివి, పథకాలు వినియోగంలో నెంబర్ 1 గా ఉన్నాం, సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి బ్రహ్మాండంగా ముందుకు పోయాం. తమ్ముళ్ళు, ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోనసీమ డెల్టా ప్రాంతం, దేశానికి అన్నం పెట్టిన ప్రాంతం ఇది, అన్నదాత. ఈరోజు రైతులు ఆల్రెడీ క్రాప్ ఆల్రెడీ ఇస్తూ తిండి లేకుండా అప్పుల పాలైపోయి రైతే అవస్థల్లో ఉండే పరిస్థితి వచ్చాడు. మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ పిల్లలు, ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇస్తాడని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళా మీకు జాబ్ రావాలంటే మళ్ళా మేము కూటమి రావాలి. నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, నా ఆలోచనలకి పదును పెడుతూ ఒక క్రియేటివిటీ ఇచ్చే ఆలోచన ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే ముందు మీటింగ్ లో నేను ఒక మాట మాట్లాడాను, బీసీల యొక్క జనాభాని కుల గణన చెయ్యాలి, చేస్తామని నేను ఒక మాట చెప్పాను. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పింది, అది చేస్తూనే ఇక్కడ యూత్ ఉన్నారు, వీళ్ళందరి స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రపంచాన్ని జయించే శక్తి మన యువతకుంది. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, నేను చిన్నప్పుడు మా అన్న నాకు సినిమా నేర్చుకునే డైలాగులు చెప్పడం కానీ నటన నేర్చుకోవడానికి నైపుణ్యాన్ని నేర్పించాడు. నేను సినిమా యాక్టర్ అయ్యాను, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను, ప్రజల మన్నలు పొందుతున్నానని చెప్పాడు. ఆ సమయంలో చిరంజీవి గారు తీసుకున్న నిర్ణయం, ఈరోజు కుటుంబం మొత్తం సినిమా యాక్టర్లు అయ్యారంటే అది సరైన సమయంలో మనం ఇచ్చే నైపుణ్యం మన పిల్లలకు నేర్పించే విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నైపుణ్య కేంద్రాలు పెడతాం, యువతకు హామీ ఇస్తున్నా, మీ అందరికీ ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. వర్క్ ఫ్రం హోమ్, మీ ఇంట్లో కూర్చొని ప్రపంచ కంపెనీలో పనిచేస్తారు. హైదరాబాద్ లో ఉన్నట్టు ఒక హైటెక్ టవర్ కూడా ఇక్కడే కోనసీమలో, అందాల సీమలో కొబ్బరి చెట్ల మధ్యలో కట్టుకుంటే ఏ విధంగా